Madam. Raithu Avagahana Sadassuku Mukhya Atithiga Vichesina 20 Mana Nagaledu Mantrivaryulu Rashtra Vyavasaya Shaka Matchulu Vidya Shaka Matchulu Atlage Rashtra IT Purapalaka Shaka Matchulu Mukhya Atithulu Anna KTR Gari Chetula Meeduga ఈ అవగాహన సదస్సు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొనసాగుతుంది. 60 ఏళ్ల నాటి గడ్డు కాలము కరువుత తల్లడిల్లే ఆరుగాలము గత పాలక పాపాలన్నీ తుడిసి రైతుకు ధైర్యమిచ్చి ముందుకు నడిపే వచ్చేసింది రైతుల బతుకుల పున్నమై వడి చేరింది ఆకలి కడుపుల అన్నమై దేశమే గర్వించగ తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షమై చేసే రాష్ట్ర ప్రయత్నం బీడుబట్ట భూముల్లో సిరుల వాన కురిసే రైతే రాధయ్యే రోజే తేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో నేలంత సిరులు పడ మన తెరువులన్నీ నిండా సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం ఆకుపచ్చ చందమామ కందెను సాయం వట్టిల్లెనంట ఇక మన వ్యవసాయం మచ్చలేని పాలనలో పచ్చ పొట్టుల మన రైతే రాదయ్యే చేరువయ్యే మన తెలంగాణలో అంత తిరులు మన తెలుగులన్నీ సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో పంటల పెట్టుబడికి ఉచిత ఎరువులు ఎకరానికి మనకు 10,000 రా ఎకరానికి మనకు 10,000 రా కనివిని ఎరు మనకు 10,000 రా అరే కనివిని ఎరుకని కరెంటు వెలుగులు నాణ్యతతో 24 గంటలు మన తెలంగాణలో నీళ్ళంత తిరులు పడ మన తెరువులన్నీ నిండ సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో వ్యవసాయానికి చెయ్యొద్దు అప్పులు సర్కారే అండగుంది వద్దు తిప్పలు సర్కారే అండగుంది వద్దు తిప్పలు ఊరూర నెల కొలిపే రైతు సంఘము సంఘటితమై సాగాలి ముందుకు ఎవరైనా ఎప్పుడైనా చేశారా రైతుకు ఇన్నేళ్లకు దిగి వచ్చెను చంద్రుడే మన చెంతకు ఎవరైనా ఎప్పుడైనా చేశారా రైతుకు ఇన్నేళ్లకు దిగి వచ్చెను చంద్రుడే మన చెంతకు వ్యవసాయం దండగ అనమాటే మారిందిగా మన్నును నమ్మిన రైతులకి ఇది కన్నుల పండగ ఇది కన్నుల పండుగ జై కిసాన్ జై కేసీఆర్ అని మన తెలంగాణలో నేలంత తిరులు పడ మన చెరువులన్నీ నిండ సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి ఈ మాట నిజమన్న ప్రతి రైతు చప్పట్లు కొట్టి రామన్న ఉపన్యాసానికి స్వాగతం పలకాలే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం ఆకుపచ్చ చందమామ కందెను సాయం వట్టిల్లెనంట ఇక మన వ్యవసాయం మచ్చలేని పాలనలో పచ్చ పొట్టుల మన గట్టిగా రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో వేలంత తిరులు పడ మన తెరువులన్నీ నిండ సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో మన రైతు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు తండ్రికి తగ్గ తనయుడు రాష్ట్ర రైతన్నలకు పెద్ద రైతు కేసీఆర్ అయితే
దేశ విదేశాల యువ నేతలకు ఆదర్శపు నేతగా నిలుస్తున్న మన కల్వకుంట్ల తారక రామన్నను మీ అందరి చప్పట్ల మధ్య మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. వినబడతలేదు, హైదరాబాద్ హైదరాబాద్ దాకా వినబడాలి. జై తెలంగాణ. చేయున్న ప్రతి ఒక్కరు దయచేసి చేయిలో అవ్వటాల. జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు ఈ రైతు సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, రంగారెడ్డి జిల్లాను తన నాయకత్వంలో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, పెద్దలు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, కరీంనగర్ డిసిసిబి అధ్యక్షులు కొండూరి రవీందర్రావు గారు, గౌరవనీయులు, టెస్కాబ్ ఉపాధ్యక్షులు, నల్గొండ జిల్లా డిసిసిబి అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు, ఈరోజు మనకు చక్కటి ఆతిథ్యం ఇచ్చి తన ఫంక్షన్ హాల్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని ముందుకొచ్చిన గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షులు సోదరులు మనోహర్ రెడ్డి అన్నగారు, గౌరవనీయులు, నిజామాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి గారు, పరిగి భాస్కర్ రెడ్డి గారు, మెదక్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు గౌరవనీయులు చిట్టి దేవేందర్ రెడ్డి గారు, ఆదిలాబాద్ డిసిసిబి అధ్యక్షులు భోజారెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు నిజాం పాషా గారు, ఖమ్మం జిల్లా డిసిసిబి అధ్యక్షులు కూరాకుల నాగభూషణం గారు, వరంగల్ డిసిసిబి అధ్యక్షులు మార్నేని రవీందర్రావు గారు, గౌరవనీయులు, మన స్థానిక నాయకులు, మన మాజీ శాసన మండలి సభ్యులు కర్నే ప్రభాకర్ గారు, గౌరవనీయులు, శాసనసభలో ప్రభుత్వ విప్ సోదరుడు గువ్వల బాలరాజు గారు, వేదికపైన ఆసీనులైన సింగిల్ విండోల అధ్యక్షులు జంగారెడ్డి గారు, యాదిరెడ్డి గారు, యాదయ్య గారు, దామోదర్ రెడ్డి గారు, వెంకన్న గారు, అదేవిధంగా నర్సింగ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు సోదరులు వేదిక మీద. ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో వాళ్ళందరూ కూడా తిట్టుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుతూ, మా సాయి చంద్, మా తమ్ముడు, ఇప్పటిదాకా తన పాటతో మిమ్మల్ని ఉర్రూ తొలగించిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు, సోదరుడు, గట్టిగా సపోర్ట్లు కొట్టారు, అంత మంచి పాట పాడిండు సాయి చంద్ గారు. అదేవిధంగా ఈరోజు మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా రైతన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నమస్కారాలు, మీ అందరికీ అభినందనలు. ఇప్పటిదాకా గౌరవనీయులు, పెద్దలు, మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు మీకు చాలా విషయాలు చెప్పారు. వ్యవసాయం రైతన్న అన్నదాత అని ఎందుకంటారు, వ్యవసాయం ఈరోజు ఎంత బ్రహ్మాండంగా తెలంగాణలో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నది, ఇవన్నీ విషయాలు కూడా వారు స్పష్టంగా మీకు చెప్పినారు. కానీ నేను మిగతా విషయాల్లోకి పోయే ముందు మీ ముందు ఒక రిపోర్టు నేను పెట్టాలనుకుంటా ఉన్నా. ఇది ఈరోజే అన్ని పేపర్లలో ఒక రిపోర్ట్ వచ్చింది. ప్రపంచ ఆహార సూచిక, వరల్డ్ హంగర్ ఇండెక్స్ అంటారు దీన్ని. ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు, ఆ దేశాల్లో ఉండే పరిస్థితులు, అక్కడ ఆహార ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎట్లా జరుగుతున్నది, ఆహార ధాన్యాల వల్ల ఆ దేశం సమృద్ధిగా ఉన్నదా లేదా, లేదా ఆకలి కేకలతోని అలమటిస్తున్నదా అని చెప్పడానికి ఇగో ఈ వరల్డ్ హంగర్ ఇండెక్స్ అనే ఒక రిపోర్టును మరి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలను అధ్యయనం చేసి మరి ఒక సంస్థ రిపోర్టు విడుదల చేస్తుంది. ఆ సంస్థ రిపోర్టు ప్రకారం ఈరోజు 116 దేశాలకు ర్యాంకులు ఇస్తే పోయిన సంవత్సరం భారతదేశం ర్యాంకు 101 ఉండే, కానీ ఈ సంవత్సరం ఇంకొక 6 స్థానాలు దిగజారి 107 స్థానానికి భారతదేశం, 116 ర్యాంకులుంటే 107 స్థానానికి భారతదేశం దిగజారింది. అది మాత్రమే కాదు, దక్షిణాసియాలో
దక్షిణాసియాలో మనం ఉండే ఉపఖండంలో భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశు, పాకిస్తాను, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి. ఒక్క ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా నాలుగు దేశాలు, పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశు, నేపాల్ కూడా మనకంటేనే మెరుగ్గా ఉన్నాయని చెప్పి ఆ రిపోర్టులో ఈరోజు చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా నేను అంటే, తెలంగాణలో ఉన్నట్టు వ్యవసాయం, తెలంగాణలో ఉన్నట్టు రైతుకు సంబంధించిన పథకాలు భారతదేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేవు అని చెప్పడానికే నేను చెప్తా ఉన్నా. మన పెద్దలు ఎప్పుడో చెప్పినారు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుండది అని. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప భారతదేశంలోని మిగతా 27 రాష్ట్రాల్లో ఈరోజు రైతు కంట కన్నీరున్నది. ఆ కన్నీరు తుడిచే నాయకత్వం కేంద్రంలో లేదు, ఆయా రాష్ట్రాల్లో కూడా లేదు అనేది అక్షర సత్యం. నేను చెప్పేది అవాస్తవం కాదు. తెలంగాణలో జరిగినట్టు పని రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, సాగునీరుకు సంబంధించి ఈ దేశంలో ఎక్కడ కూడా జరుగుతలేదు. ఇగో మనందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఆకుపచ్చ కండువా వేసుకున్నాం. ఇది వ్యవసాయానికి రైతన్నకు చిహ్నం. ఎందుకంటే రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు. మాదంతా ఒకటే కులం, మాదంతా ఒకటే మతం అని చెప్పడానికే ఈ ఆకుపచ్చ కండువాను మనందరం కూడా ధరిస్తాం. ఈ ఆకుపచ్చ కండువాను నెత్తికి రుమాలుగా చుట్టుకొని ఎలక్షన్లలో ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ దేశం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు 75 ఏళ్లలో చాలామంది ఈ కండువాను రైతుల ఓట్లు దండుకోవడానికి వాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ రైతాంగం కోసం చిత్తశుద్ధితో, రైతుల బాగు కోసం, రైతుల కష్టాలు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో ఆదుకునే ప్రయత్నం చేసిన నాయకులు మాత్రం పెద్దగా లేరు. ఒకసారి నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇలా చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో. నిన్న మొన్న రాజకీయాల్లో బొడ్డూడని వాళ్ళు కూడా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా కేసీఆర్ గారిని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు తిడుతున్నారు. కానీ ఒక్కసారి మనం 2022 ఉన్నాం, ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకి తిరిగి చూసుకుందాం. భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు ఒకసారి నెమరేసుకుందాం, గతం ఎట్లా ఉండే యాద్ చేసుకుందాం. సరిగ్గా పదేళ్ల కిందట తెలంగాణలో ఏంది పరిస్థితి? ఎక్కడన్నా ఒక ఊళ్ళే, ఒక పల్లెటూళ్ళే ఎవరైనా చచ్చిపోతే, మన చుట్టాలో, మన దోస్తులో, మనకు తెలిసిన వాళ్ళో ఎవరో ఒకరు చచ్చిపోతే ఆనాడు అంత్యక్రియలకు తీసుకుపోయేటప్పుడు మనమే ఫోన్ చేసి బతిమలాడుకునేది. అన్నా, ఒక ఆయన, మా ఆయన, మా తెలిసిన ఆయన చచ్చిపోయిండు, మా సుట్టపాయన చచ్చిపోయిండు, అంత్యక్రియలు కోతున్నాం, బాయికాడికోతున్నాం, స్నానం చేయాలి, జర అర్ధగంట సేపు కరెంటి అన్నా అని బతిమలాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను చెప్పేది వాస్తవమా కాదా ఒకసారి 10 ఏళ్ల కిందటి పరిస్థితి యాద్ చేసుకోండి. ఆనాడు ఏంది పరిస్థితి తెలంగాణ రాకముందు? కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు కోతలు, ఛార్జీల మోతలు, అన్నిటికీ మించి పోలీస్ స్టేషన్లలో విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో చెప్పులు. ఇది ఆనాటి పరిస్థితి, ఆనాటి దుస్థితి. అది మాత్రమే కాదు, భారతదేశం మొత్తంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఎక్కడైతున్నాయి అని ఎవరన్నా అడిగితే అగ్రభాగాన ఉండేది మన మహబూబ్ నగర్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా. ఈ జిల్లాలు భారతదేశంలోనే అగ్రభాగాన ఉండేది ఆనాడు. కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు నల్లగొండ రైతన్నలు, ఆనాడు ఆత్మహత్యల్లో అగ్రభాగాన ఉన్న నల్లగొండ ఈరోజు వరి ధాన్యం పండించడంలో తెలంగాణ మొత్తంలోనే 1 స్థానంలో ఉన్నది నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా. గర్వంగా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత, మా రాష్ట్రం మాకు వచ్చిన తర్వాత, మా రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పరిస్థితి మారింది అని గల్లా ఎగిరేసి చెప్పే స్థాయికి మనం చేరుకున్నాం. ఈ మాట ఎందుకంటున్నా నేను, ఉత్తగానే అనామత అంటున్నానా? ఒకసారి ఆలోచించండి. ఇవాళ తెలంగాణలో కరెంటు కోతలు లేవు. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈ సోషల్ మీడియా ఉంటుంది కదా, ఈ వాట్సాప్, ట్విట్టరు, ఇటువంటివి ఉంటాయి కదా, ఫేస్బుక్, అందులో కొద్దిగా నేను ఎక్కువ ఉంటా, చూస్తూ ఉంటా. అందులో నాకు నిన్న అలా మెసేజ్లు వస్తున్నాయి, ఏమని, ఒక 10-15 నిమిషాలు కరెంటు పోయిందనుకో, దెబ్బని ఎప్పుడైనా వర్షం పడో, ఇంకోటయ్యో, ఎక్కడైనా ఆయనతో లైన్ తెగిపోయి
అక్కడిక్కడ కరెంటు పోతుంది కదా, 15 మినిట్ కరెంటు పోతే అందులో మనోళ్ళు ఇరుసుకపడుతున్నారు. ఏమని, ఇదే నావే బంగారు తెలంగాణ, కరెంటు పోయి 15 నిమిషాలు అయింది ఇంకెప్పుడు వస్తుంది అని లొల్లి పెడుతున్నారు. నాకు నవ్వాలని వేడివాలని అర్థమైతే లేదు. 15 ఏళ్ళ కిందటనేమో రోజుకు 10 గంటలు పోతే కరెంటు అడిగినోడు లేడు, ఇవాళ 10 నిమిషాలు పోతే ఆగమాగం అవుతున్నారు. మనోళ్ళు ఇదేనా బంగారు తెలంగాణ ఇరుసుకపడుతున్నారు. అంటే యాడికెళ్ళి యాడికొచ్చినాం. ఆనాడేమో కరెంటు ఉంటే వార్త, ఈరోజేమో కరెంటు పోతే వార్త కేసీఆర్ సమయంలోనేది వాస్తవమా కాదా ఆలోచించండి. మరి కొంతమంది అంటున్నారు ఏమున్నది కేసీఆర్ చేసింది, కరెంటు పెద్ద ముచ్చట్న, కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చుడు పెద్ద విషయమా అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ వచ్చిన రైతన్నలందరిని అడుగుతున్నా నేను, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏదైనా ఒక్క రాష్ట్రంలో మన రాష్ట్రం కాకుండా తెలంగాణ కాకుండా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నా ఇంకొక రాష్ట్రం ఈ దేశంలో ఉన్నదా, దమ్ముంటే చూపెడతారా? నేను మా ప్రతిపక్ష పార్టీలను సవాల్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నానున్నదా 24 గంటల కరెంట్? మేము కొన్ని సంఘటనలకు నేను, నిరంజన్ రెడ్డి గారు, సబితక్క, మేము ప్రత్యక్ష సాక్షులం. ఒకరోజు కేబినెట్ సమావేశంలో ఉన్నాం, కేబినెట్లో విద్యుత్ శాఖ అధికారులు వచ్చిన ఆ రోజు విద్యుత్ రంగం గురించి ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేసిండ్రు ముఖ్యమంత్రి గారిని, ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, సార్ సరే మన రైతులంటే ఫ్రీ కరెంటు తీసుకుంటే బాగానే ఉంటుంది, కాలువల మీద కూడా బ్రహ్మాండంగా పంపులు పెట్టి మోటార్లు పెట్టి గుంజుతున్నారు నీళ్లు, పర్వాలేదు మీరు ఉచిత కరెంట్ అన్నారు పర్వాలేదు ఇద్దాము, కానీ పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర వాళ్ళు, పక్క రాష్ట్రమైన కర్ణాటక వాళ్ళు కూడా వాళ్ళ భూములకు కూడా మన దిక్కు మోటార్లు పెట్టి అటు గుంజుకుంటున్నారు సార్ నీళ్లు, అవి పీకేద్దాం సార్, అవి 200-300 ఉంటాయని చెప్పాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాట, వాళ్ళైనా కూడా రైతులే కదన్నాయా, వాళ్ళు 200-300 మంది రైతులు, అవతలి గట్టున వాళ్ళ పొలాలు ఉండొచ్చు కానీ ఇవతలికి వెళ్ళి నీళ్లు తీసుకుంటే మన కరెంటు వాడుకుంటే మనమెందుకు బాధపడాలి, రైతు ఎవడైనా రైతే, ఏ రాష్ట్ర పోడైనా రైతే తీసుకొని పోని అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఒకనాడు మీకు యాదకుండాలి ఎటువంటి పరిస్థితులు ఉండే, ఆనాడు భూమి శిస్తు కట్టకపోతే ఆనాడు రైతుల మీద దౌర్జన్యాలు జరిగేది, రైతుల మీద ఇబ్బందులు జరిగేది. కానీ ఈరోజు తెలంగాణలో బ్రహ్మాండంగా వ్యవసాయం అనేది దండుగానే స్థాయి నుంచి బ్రహ్మాండంగా ఇప్పుడిప్పుడే బాగుపడుతూ మరి పండుగ అనే స్థాయికి చేరుకుంటా ఉన్నది. ఒక్క మాటలో మీకు అర్థమైతేందుకు చెప్పేందుకు, తెలంగాణ ఏర్పడ్డనాడు 2014లో మన రాష్ట్రంలో కేవలం ధాన్యం ఉత్పత్తి మొత్తం కలిపితే 68 లక్షల టన్నులు ఉంటుండే సంవత్సరానికి. కానీ ఈరోజు తెలంగాణలో ఈ 8 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో 68 లక్షల టన్నులకెళ్ళి 3.5 కోట్ల టన్నులకు చేరుకున్నామన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే 68 అంటే 70 లక్షలు అనుకోండి, 75 రెట్లు పెరిగి ఈరోజు 3.5 కోట్ల టన్నుల ఉత్పత్తికి తెలంగాణ చేరుకున్నదంటే ఇది మనందరికీ గర్వకారణం కాదా, ఇది మనందరికీ సంతోషం ఇచ్చేది కాదా? 2014-15లో మా నల్లగొండ జిల్లా రైతన్నలు ఇక్కడ ఉన్నారు, మీరు పత్తి బాగా పండిస్తారు, నేను నిన్నగాక మొన్న చండూరు పోయింటి పోయేటప్పుడు చూసుకుంటూ పోయిన, ఎటు చూసినా పత్తి చేనులే ఉన్నాయి, బ్రహ్మాండంగా విస్తారంగా పత్తి చేనులు కనబడతా ఉన్నాయి. పత్తి పండించే రైతన్నలు 14-15లో 40 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తే ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 62 లక్షల ఎకరాల్లో పత్తి పండించే స్థాయికి మనం చేరుకున్నాం. ఆనాడు 35 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే ఈరోజు 62 లక్షల బేళ్లకు పత్తి ఉత్పత్తి చేరుకున్నది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు 1-2 కాదు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నామో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. అందరూ మంత్రులు, ముఖ్యమంత్రులు, గతంలో పనిచేసిన వాళ్ళు, ఈ ఆకుపచ్చ రుమాలును కండువాగా జుట్టుకున్న వాళ్ళు, నెత్తికి రుమాలుగా జుట్టుకున్న వాళ్ళు, రైతు బిడ్డలమని పోజు కొట్టిన వాళ్ళు, మీ ఓట్లు దండుకున్న వాళ్ళు, ఎవరూ చేయని ఆలోచన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు. రైతుకు పెట్టుబడి రూపంలో రైతు బంధు ఇయ్యాలి అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ మాత్రమే. ఇదివరకు అప్పుల పాలైన రైతన్న అప్పుల పాలై ఆగమైపోయి జీవితం ఛిద్రమైపోయి కరెంటు లేక కల్తీ విత్తనాలు ఇంకోవైపు మద్దతు ధర రాక ఆగమైపోయిన పరిస్థితుల్లో అప్పుల పాలైపోతే ఆనాడు తలుపులు ఎత్తకపోదురు బ్యాంకులోళ్ళు, మిమ్మల్ని అంటలేని ఇక్కడున్న బ్యాంకులను, తలుపులు అప్పుడు అంజుమన్ బ్యాంకులు ఎత్తకపోదురు. ఇప్పుడున్నదా ఆ పరిస్థితి? అంజుమన్ బ్యాంకులు వచ్చి తలుపులు కిటికీలు ఎత్తకపోయే పరిస్థితి ఉన్నదా, ఉన్నదా లేదా? ఉన్నదా? ఏంది నల్గొండలు ఉన్నదా లేదా?
మరి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినాం? రైతు బంధు రూపంలో 58,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? దేశం లెక్క నన్ను ఉన్నదా ఇట్లాంటి పథకం? ఎక్కడన్నా ఉన్నదా ఇంత బ్రహ్మాండమైన పథకం? 24 గంటల కరెంట్ ఎక్కడ లేదు, రైతు బంధు పథకం ఎక్కడ లేదు. ఇది మాత్రమే కాదు, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, అప్పుల పాలు కావద్దు, ఆగం కావద్దు, ఆగమై కుటుంబానికి కుటుంబం మొత్తం నాశనం కావద్దన్న ఉద్దేశంతో ఆ మీరెవరు అడిగినా అడగకపోయినా 5 లక్షల ప్రమా జీవిత బీమా, రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 89,000 మంది రైతులకు 4,450 కోట్ల రూపాయలు రైతు బీమా అందిన మాట వాస్తవం కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఒక్క ఉచిత కరెంటుకు 24 గంటలు మీకు ఉచితంగా ఇచ్చే కరెంటుకు, ఒకటే ఒక్క ప్రోగ్రామ్కు 10,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతందుకు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. నేను మిమ్మల్ని ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ ఇప్పటికే చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. నేను కేవలం 2 విషయాలు చెప్తా. మనమేమో ఇట్లున్నాం, బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టుకుందాం, కరెంట్ ఇచ్చుకుందాం, చెరువులు బాగా చేసుకుందాం, రైతు బంద్ ఇద్దాం, రైతు బీమా ఇద్దాం, రైతు వేదికలు కడదాం, 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున ఒక వ్యవసాయ అధికారిని పెట్టుకుందాం, చక్కగా ముందుకు పోదామని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, వాళ్ళది ఎట్లా ఉన్నది వ్యవహారం? వాళ్ళది ఎట్లున్నదంటే, మోడీ గారు చెప్పినారు 2013లో, నాకు అవకాశం ఇవ్వండి, నన్ను ప్రధానమంత్రిని చేయండి, రైతు ఆదాయం డబల్ చేస్తా, రైతు ఇన్కమ్ డబల్ చేస్తా, ఆమ్దనీ డబల్ అని మాట్లాడిండు నరేంద్ర మోడీ. అయిందా ఇక్కడున్న ఏ ఒక్క రైతుదన్న ఆదాయం డబల్? ఎవరిదన్న అయితే శైలి అవ్వటరు జరా, ఎవరిదన్న అయిందా? ఒకే ఒక్క వ్యక్తిది అయింది ఈ భారతదేశంలో ఆదాయం బాగా పెరిగి 100,000 రెట్లు పెరిగింది. ఎవలది? ఎవలది? నాకు వినబడతలేదు గట్టిగా. ఒక ఆయన ఒక్కందే పెరిగింది ఈ దేశంలో, దేశమంతా బీదరికంలో కొట్టుమిట్లాడుతున్నది, కానీ ఒక్కడు మాత్రం బాగా బలిసిపోతున్నాడు. ప్రపంచంలోనే 2వ స్థానం, 1వ స్థానం, 3వ స్థానం అని చెప్పి ఆయన మాత్రం జోరుగా వస్తూ ఉన్నాయి. ఆయన ధనవంతుడు అయితే పర్వాలేదు, కానీ ఎట్లున్నదంటే గమ్మత్తు, మోడీ ప్రభుత్వం ఏమనుకుంటున్నదంటే, ఒకలో ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతుంది. ఈ నల్గొండ జిల్లాలో ఈ రాజగోపాలరెడ్డి ఒక్కడు ధనవంతుడు అయితే మొత్తం నల్గొండ జిల్లా అంతా బాగా లాభపడతా అనుకుంటున్నట్టున్నాడు. ఒక్కడు ధనవంతుడైతే దేశ సంపద పెరగది, ఒక రాజగోపాలరెడ్డి ధనవంతుడైతే నల్గొండ జిల్లా బిడ్డల, రైతు బిడ్డల ఆదాయం పెరగది మోడీ గారు. అందుకే మొన్న అడిగినాం మేము, అయ్యా మోడీ గారు ఒక ఆయనకే ఇచ్చిన వాట కాంట్రాక్ట్ 18,000 కోట్లది, అట్లా కాదు, అదేదో మా నల్గొండ జిల్లా మొత్తానికి మేము పోటీకి వెళ్ళే తప్పుకుంటామని కూడా చెప్పినాం, అది మా కమిట్మెంట్. కానీ స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. మనం ఏం చేస్తున్నాం ఈరోజు తెలంగాణలో అంటే, రైతు ఆదాయం పెంచాలి అనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు కాదు 5 రకాల విప్లవాలని, రైతుకు అనుబంధంగా ఉండే రంగాలను కూడా బలోపేతం చేయడం ద్వారా, పల్లె జీవితాన్ని బలోపేతం చేయడం ద్వారా, పల్లె పట్టున ఉండే మన రైతన్నలను, అదేవిధంగా ఇతర కుల వృత్తులను కూడా బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలి, గ్రామాలు బాగుపడాలనే తాపత్రయంతో పనిచేస్తున్నాడు. ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు, ఒకప్పుడు తెలంగాణలో చేపలు తినాలంటే ఒక ఊళ్ళే దొరకకపోతుండే, మండలానికో టౌన్కో పోయి కొనుకొచ్చుకోవాలి. కానీ ఈరోజు 46,000 చెరువులున్న తెలంగాణ మిషన్ కాకతీయ ద్వారా సగం చెరువులను బాగు చేసుకుంటే భారతదేశంలోనే 1 స్థానానికి ఫిషరీస్ రంగంలో తెలంగాణ మత్స్య సంపద తేరుకున్నది. తెలంగాణ మత్స్యకారులైన బిడ్డలు, మా గంగపుత్రులు, ముదిరాజులు సంతోషంగా ఉన్నారు, సంబురంగా ఉన్నారు, మన సంపద పెరిగింది అనే ఒక విశ్వాసంతో ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలతో ఉత్తగానే పెరగలే, మాటలతోని, డైలాగులతోని, సినిమా డైలాగులతోని, ఊకదంపుడు ఉపన్యాసాలతో పెరగలే. 1,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈరోజు వాళ్లకు వలలిచ్చి, మోపెడ్లు ఇచ్చి, బోట్లు కొనిచ్చి, బ్రహ్మాండంగా వాటితో పాటు సంవత్సరానికి 112 కోట్ల రూపాయలతో చేప పిల్లల్ని కూడా ఫ్రీగా ఇస్తే ఇవాళ 5,000 కోట్ల సంపద ఉత్పత్తి అయింది మన మత్స్యకారులకు, సోదరులకు. దీన్నే ఇంగ్లీష్లో అందంగా బ్లూ రెవల్యూషన్ అంటారు, నీలి విప్లవం అంటారు.
చేపలు మత్స్యకారుల సంపద పెంచడాన్ని నీలి విప్లవం అంటారు. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు ఒక్క మొన్న వానకాలంలో 1,35,000 ఎకరాల్లో సాగు 1,35,00,000 ఎకరాల్లో సాగైందంటే అది మనందరికీ గర్వకారణం కాదా? ఒకనాడేమో పుట్టెడు దుఃఖంలో తెలంగాణ రైతన్న, కానీ ఈరోజు పుట్ల కొద్ది వడ్లొస్తే మేము కొనలేము మాతోని కాదు అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేతులెత్తేసే స్థాయికి చేరుకున్నదంటే ఇది మన సత్తా కాదా? తెలంగాణ రైతుల సత్తా కాదా? పుట్ల కొద్ది మీరు వడ్లు వండిస్తే, నిరంజన్ రెడ్డి గారు మేము పోయినాం ఢిల్లీకి, పోయినాం, పోయి అక్కడ పీయూష్ గోయల్ అని ఒక మంత్రి ఉంటాడు, ఆయనకు చెప్పినాం, అయ్యా తెలంగాణలో ధాన్యం బ్రహ్మాండంగా వస్తున్నది, కొనండి అయ్యా, మీరు ఆహార భద్రతా చట్టం ప్రకారం మీరు కొనాలి అంటే ఆయన ఏమంటాడో తెలుసా? క్యా చమత్కార్ కరే ఆప్, ఏం చమత్కారం చేసిండు తెలంగాణలో, ఎగ్దం ఇంత పెరిగింది. ఒకప్పుడు రాష్ట్రం రాకముందు కేవలం 68,00,000 టన్నులు పండుతుండే, ఇప్పుడు 3.5 కోట్ల టన్నులకు ఎట్లా పెరిగింది? 7 రెట్లు ఎట్లా పెరిగింది? మీరేదో గోల్మాల్ చేస్తున్నారని మాట్లాడిండు ఆయన, మమ్మల్ని అవమానించే విధంగా మీరు మిల్లర్లతో కుమక్కయినరు అని చెప్పి అడ్డగోలు మాటలు మాట్లాడిండు. మేము చెప్పిన మానక ఆయన కానాడే, మేము రైతు బంధు, 24 గంటల కరెంటు, చెరువులు బాగు చేసుకున్నాం, రైతు బీమా పెట్టుకున్నాం, కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, 1,5 కోట్లు పెట్టి ఇవన్నీ చేసుకున్నాడు వల్ల ఇవాళ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ జరిగింది, బ్రహ్మాండంగా ముందుకు పోతున్నామంటే ఆయనకు అర్థం కాలే. ఆఖరికి ఎంత మాట అన్నాడంటే, యాసంగి వడ్లు కొంటవా లేదా అని మేము అడిగితే ఆ బీజేపీ మంత్రి గారు అన్న మాట, మాకు 4 ఏళ్ళకు సరిపడా బియ్యం ఉన్నది, ఉడకబెట్టిన బియ్యం ఉన్నది, మేము ఇక కొనం మీ దగ్గర యాసంగి వడ్లు అన్నాడు. మేము బతిమిలాడినాం, అవి ఉడకబెట్టకపోతే నూకలైతుంది, నూకలైతే తినలేము అంటే ఆయన అన్న మాట మాతోని, నిరంజన్ రెడ్డి గారితో మాతోని, ఆ నూకలు తిని నేర్పియండి మీ వాళ్ళకు, నూకలు తినిపియండి మీ తెలంగాణ బిడ్డలకు, నూకలు తినిపియండి తెలంగాణ ప్రజలకు, మేం మాత్రం కొనమని చెప్పి ఆయన మాట్లాడిండు. అందుకే నేను ఇక్కడున్న రైతన్నలను అడుగుతున్నా, నూకలు తినమని, నూకలు తినండి తెలంగాణ బిడ్డలు అని చెప్పిన వాళ్ళ తోకలు కట్ చేద్దామా వద్దా ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ పార్టీకి నూకలు చెల్లే విధంగా తీర్పులిద్దామా లేదా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రైతుల్ని నూకలు తినండి, సన్నబియ్యం తినాలనుకుంటున్న రైతుని నూకలు తినిపో అని చెప్పి అవహేళన చేసిన వాళ్ళ తోకలు కత్తిరిద్దామా వద్దా ఆలోచించండి. అది మాత్రమే కాదు, మనమేమో గిన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం, వాళ్ళేమో కేంద్రంలో నల్ల చట్టాలు తెచ్చింది, 3 రకాల చట్టాలు తెచ్చిండ్రు వాళ్ళు, ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇంకా కొన్ని కిరికిరి చట్టాలు తెస్తున్నారు. నల్ల చట్టాలు తెస్తే ఉత్తర భారతదేశంలో రైతులు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 13 నెలల పాటు రోడ్ల మీద కూర్చొని కొట్లాడినరు, కొట్లాడి ఆఖరికి ప్రధానమంత్రి దిగొచ్చి, 700 మంది చచ్చిపోయినాక రైతులు స్వయంగా ప్రధానమంత్రి దిగొచ్చి తల వంచి దేశ రైతులకు క్షమాపణ చెప్పి వెనక తీసుకునే పరిస్థితి తెచ్చిందంటే అది మీ సత్తా, రైతుల సత్తా అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ వాళ్ళు రైతును తక్కువ అంచనా వేస్తున్నారు, మీ చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు, రైతుల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు నరేంద్ర మోడీ. అందుకే 3 కిరికిరి కొత్త ఆలోచనలు చేస్తున్నాడు, అది దయచేసి ఒక 5 నిమిషాలు మనసు పెట్టి వినాలే, 10 మందికి చెప్పాలే రాష్ట్రంలోని రైతన్నలకని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొట్టమొదటిది, అందులో డేంజరస్ ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నది ఏంటి అంటే, బాయి కాడ మోటార్లు పెట్టాలి, మీటర్లు పెట్టాలి, మీ మోటార్ల కాడ బాయి కాడ మీటర్లు పెట్టాలి అంటాడు నరేంద్ర మోడీ. ఎందుకు పెట్టాలి మీటర్లు అంటే, ఎవరు ఎంత వాడుతున్నారో తెలియాలి కదా, ఏం జరుగుతుందో తెలియాలి కదా అంటాడు. అవి ఎసొంటి మీటర్లు అంటే ప్రీపెయిడ్ మీటర్లట. ప్రీపెయిడ్ అంటే ఏంది, ఇప్పుడు మీ ప్రీపెయిడ్ ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో ఛార్జింగ్ వేసుకుంటామా మనం, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు వేసుకుంటాం, అది అయిపోగానే మళ్ళీ వేసుకుంటాం. నరేంద్ర మోడీ ఏమంటుండంటే, మాకు రాష్ట్రాలకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు, మీరు గిన్న మీటర్లు పెట్టిపిస్తే మీకు అదనంగా సంవత్సరానికి 5,000 కోట్ల లోన్ ఇస్తా నేను అన్నాడు. కేసీఆర్ గారు ఒక్కటే మాట అన్నాడు, నా గొంతులో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లో బాయి కాడ మీటర్లు పెట్టనీయా, 25,000 కాదు ఇంకెన్ని కోట్లైనా సరే పోతే పోని అన్నాడు. ఎందుకన్నాడు కేసీఆర్ ఆ మాట? ఏంది డేంజరు మీటర్ పెడితే అంటే, ఒక దిక్కేమో మన దగ్గర ఉండే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి, ప్రైవేట్ పరం చేయాలి, మళ్ళీ ఎవరి చేతులకు పోతాయి ప్రైవేట్ అంటే, గట్టిగా వినబడతలేదు, ఒక ఆయన దగ్గరికే పోతుంది, మళ్ళీ అటు ఇటు పోయి గాడికే పోతుంది. ఆయన చేతుల మనం తయారు చేసిన కరెంటు కంపెనీ ఆయన చేతిలో పడితే ఏమైతే తెల్లారి నుంచి మీటర్ ఎట్లా తిరిగానో ఆయన డిసైడ్ చేస్తాడు, దాంతోపాటు తెల్లారి నుంచి ఏమవుతుంది, కరెంటు ఛార్జీల మీద మన కంట్రోల్ ఉండదు,
పేరుకు ఈఆర్సీ అంటారు, పేరుకు ఈఆర్సీ ఉంటుంది, డిసైడ్ చేస్తుంది అంటారు. కానీ ఆయన ఎంత చెప్తే అంత అన్న కాడికొస్తుంది కథ. దాంతోపాటు ఇప్పుడు మీరు పెట్రోల్ బంకు కోతారు కదా, పెట్రోల్ కొట్టించుకుంటేందుకు డీజిల్ కొట్టించుకుంటేందుకు మీరు ట్రాక్టర్ తీసుకొని పెట్రోల్ బంకు కోతారు. ఆడి కోత ఏమైతుంది, ఆడ రోజు ఒక్క రేటు ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రోజు ఎంత రేటు ఉంటుందో డీజిల్ది పెట్రోల్ది ఎవరికి తెలియదు. ఒకరోజు 109 ఉంటుంది, ఒకరోజు 110 ఉంటుంది, ఒకరోజు 105 ఉంటుంది. దాని ఇష్టం ఉన్నట్టు రోజు మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే ముడి చమురు ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు మారుతున్నాయి రోజు రోజు. అందుకే ఇది కూడా మారుతుంది అని చెప్తారు మనకు పెట్రోల్ బంక్లలో. రేపటి రోజున ప్రీపెయిడ్ మీటర్లు పెడితే రోజు రోజు కరెంటు ఇష్టం ఉన్నట్టు రేటు మారితే ఏం జరుగుతుంది అంటే ఆ ప్రీపెయిడ్ మీటరు మీరు 100 రూపాయలు వేసుకుంటే ఒకసారి 2 రోజులు పనిచేయచ్చు, ఒకసారి 3 రోజులే పనిచేయచ్చు. ఎందుకంటే తెలియదు మనకు రేట్ ఎట్లా మారుతుందో, మన చేతిలో ఉండదు. ఈ వ్యవస్థ ఒకసారి నాశనం అయితే రైతులే మీరే దండం పెట్టే పరిస్థితి వస్తుంది. మీటర్లు పెడితే అక్కడికి ఏ పరిస్థితి వస్తుంది అంటే ఇక మాతోని కాదు వ్యవసాయం, ఇంత దుర్మార్గంగా మేము వ్యవసాయం చేయలేము అని చేతులు ఎత్తేసి పారిపోయే పరిస్థితి వస్తుంది. మిగతా రాష్ట్రాలు దీన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ తెలంగాణకి ఇది ఏమా సీరియస్. ఎందుకు అంటే తెలంగాణలో దగ్గర దగ్గర 28 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. ఎన్ని బోర్లు ఉన్నాయో తెలంగాణలో అంతకు 10 రెట్లు బోరింగ్ లేచింది తెలంగాణ రైతులు. ఒక్క నల్లగొండ జిల్లాలో నల్లగొండ మండలంలో మూషంపల్లి అని ఒక ఊరుంటుంది, అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి రామరెడ్డి అని. ఆ రామరెడ్డి గారు ఒక్కడే ఒకే ఒక్క రైతు, 67 బోర్లు వేసిండు ఆయన పడక. ఆయన పేరు ఆ ఊళ్ళే బోర్ల రామరెడ్డి అనే పడిపోయింది. మూషంపల్లి ఊళ్ళే బోర్ల రామరెడ్డి అని పిలుస్తారు ఆయన, 67 బోరింగ్ లేచిండు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే తెలంగాణ రైతులు ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మీ పైసలతోని మీ 1000 కోట్ల రూపాయలతోని మీరు బోర్లు వేసుకొని ఇలా పంపు సెట్లు పెట్టుకొని వ్యవసాయాన్ని నడిపించుకుంటా ఉన్నారు. మరి ఆ పంపు సెట్లకు మీటర్లు పెడతానంటున్న మోడీకి బుద్ధి చెప్దామా లేదా? దయచేసి మా తెలంగాణ రైతన్నలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతును సావు దెబ్బ కొడతా, మిమ్మల్ని ఖతం చేస్తా అంటున్న మోడీని అడ్డుకుందామా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. వేదిక మీద కూర్చున్న వాళ్ళకేం కాదు, తెలంగాణలో ఉండే చిన్న సన్నకారు రైతులు, చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో, 1 ఎకరం 2 ఎకరాలు అర్ధ ఎకరం ఉన్న రైతులు, వాళ్ళు ఆగమైపోతారు, కోలుకోలేని విధంగా దెబ్బతింటారు. ఇది నెంబర్ 1 డేంజరస్ మాట. ప్రైవేట్ కంపెనీలకు కరెంటు కంపెనీలను ప్రైవేట్ పరం చేయడం నెంబర్ 1 డేంజరు. 2వది మీటర్లు పెట్టుడు, 3వది ఈ రెండింటికన్నా ఇంకోటి డేంజర్ మాట. మొన్న మేము అడిగితే కొనా అన్నాడు బియ్యం, ఆఖరికి మళ్ళీ కొట్లాడితే దిగొచ్చిండు, వడ్లు కొన్నాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దుకాణం పెట్టిండు మెల్లగా. సుధాంశు పాండే అని ఒక ఆయన ఉంటాడు, ఆహార ధాన్యాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ సెక్రటరీ. ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, మాకు ప్రతి సంవత్సరం ధాన్యం కొంటే 4000 కోట్ల నష్టం వస్తున్నది, ఇక్కడి నుంచి కొనం మేము అన్న కూడా ప్రైవేట్ వాళ్ళకే అవకాశం ఇస్తామంటాడు. అంటే ఏమవుతుంది రేపు? మీ కళ్ళం కాడ కాంటా ఉండది, ఐకేపీ ఉండది, ప్యాక్స్ ఉండది, ప్రభుత్వం పెట్టే కాంటా ఉండది. వాళ్ళు ఏమంటున్నారు, ప్రైవేట్ వాడు రావాలి, మిల్లర్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, కాంటా పెట్టుకుంటాడు, మీరు అమ్ముకోండి, ఆయన కొనుక్కుంటాడు అంటున్నారు. మన రంగారెడ్డి జిల్లా రైతన్న, ఉదాహరణకి మన ఇబ్రహీంపట్నం రైతన్న, ఒక గ్రామంలో మీకంత శక్తి ఉంటుందా? మిల్లర్ను కాదని, పెద్ద పెద్ద సేటును కాదని మీరందరూ ఒక మూటి మీదకి వచ్చి గింతకైతే అమ్ముతాం, లేకపోతే అమ్మం, కనీస మద్దతు ధర ఇవ్వకపోతే అమ్మం అనే శక్తి మనకుంటుందా? ప్రైవేట్ వాళ్ళు ఇలా దొరబడితే, ఐకేపీ లేకపోతే, ప్యాక్స్ లేకపోతే మనకంత శక్తి ఉంటుందా లేదా ఆలోచన చేయండి. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ధాన్యం సేకరణ పెట్టడం అంటే మన మరణ శాసనం మనమే రాసుకోవడం, కనీస మద్దతు ధర దానికి ఇక మర్చిపోవడమే తప్ప ఇంకోటి కానే కాదు. గిసొంటి ఆలోచనలు చేస్తున్న మోడీకి ఆయన ప్రభుత్వానికి బుద్ధి చెబుదామా లేదా దయచేసి మీరు ఆలోచన చేయండి. నల్ల చట్టాలు తెచ్చి విద్యుత్ సంస్కరణల పేరిట తెలంగాణ వ్యవసాయానికి గోరి కట్టి ధాన్యం సేకరణ కూడా ప్రైవేటీపరం చేసి కనీస మద్దతు ధర రాకుండా చేస్తానంటున్న బీజేపీ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత చైతన్యవంతమైన తెలంగాణ రైతన్న మీదనే ఉన్నది. మిమ్మల్ని అందరినీ ముగించే ముందు నేను కోరేది ఒకటే, మనము ధర్నాలు చేసే అవసరం లేదు, దరఖాస్తులు పెట్టే అవసరం లేదు, ఒకే ఒక్క పని చేయాలి మీరు. ఎప్పటికప్పుడు చైతన్యవంతులైన తెలంగాణ రైతులు సందర్భం వచ్చినప్పుడు ఈ రైతు వ్యతిరేకులకు, నల్ల చట్టాలు తెచ్చిన వాళ్ళకి ఇవాళ మళ్ళొక్కసారి విద్యుత్ సంస్కరణల పేరిట, మీటర్ల పేరిట, ధాన్యం సేకరణ ప్రైవేటు పరం పేరిట
మనందరి కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా అద్భుతంగా మీరు చైతన్యాన్ని ప్రదర్శించాలని మాత్రం మిమ్మల్ని అందరినీ చేతులు జోడించడానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతులను వాళ్ళేమో ఉత్తరప్రదేశ్లో ట్రాక్టర్ కింద కార్ల కింద 13 మంది రైతులను వాళ్ల మీద బండెక్కించి తొక్కి చంపేశారు. వాళ్ళేమో తొక్కి చంపే ప్రయత్నంలో వాళ్ళున్నారు. మేమేమో మా రైతన్న బాగుండాలని కోరుకుంటున్నది మేము. కాబట్టి దయచేసి ఈ రకంగా మనం ముందుకు పోదామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.